తెలంగాణ దంగల్ హైలైట్స్ మస్తున్నాయి. అందులో హెడ్లైన్ కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి విక్టరీ. కేసీఆర్ రేవంత్ ను ఓడించి కామారెడ్డిలో గెలుపొందారు వెంకట రమణారెడ్డి. స్థానికతకే కామారెడ్డి ప్రజలు పట్టం కట్టారనే విశ్లేషణలు ఎలా ఉన్నా ప్రజల పక్షాన సమస్యలపై పోరాటమే తన గెలుపు మంత్రం అంటున్నారు ఆయన. మీ అందరికి కూడా నేను మాట ఇచ్చిన ప్రకారంగా నీతి నిజాయితీతోని ఒక రూపాయి అవినీతి లేకుండా అవినీతి రహిత నియోజకవర్గంగా చేస్తానని చెప్తున్నా. మొదటి నుంచి నా నినాదం అదే. ఉచిత వైద్యం, ఉచిత విద్య, రైతులకు డోర్ సర్వీస్ అందించేందుకు నేను శాయశక్తులకు కృషి చేస్తా. ఈసారి అసెంబ్లీలోకి యువ కెరటాలు అడుగు పెట్టబోతున్నాయి. జైవీర్ రెడ్డి, సన్ ఆఫ్ జానారెడ్డి సహా మూడు పదుల వయసున్న ముగ్గురు యువ నేతలు మైనంపల్లి రోహిత్, చిట్టెం పర్ణికారెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరో యంగ్స్టర్ హుజూరాబాద్ లో ఈటలపై గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి. కంటోన్మెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యా నందిత తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ దంగల్లో ఫ్యామిలీ ప్యాక్ మంత్ర బాగానే వర్కౌట్ అవుతోంది. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి విక్టరీ జోడీ అనిపించుకున్నారు. మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరిలో ఓడిపోయినా ఆయన కుమారుడు రోహిత్ మెదక్ నుంచి గెలిచారు. నల్గొండలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. అటు గడ్డం వివేక్, గడ్డం వినోద్ అన్నతమ్ములిద్దరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా విజయఢంకా మోగించారు. బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి గెలుపొందారు. ఇక స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించిన వాళ్లు ఎన్నికల్లో ఓడిపోతారనే టాక్ ఉంది. కానీ ఈ విషయంలో ఈసారి రికార్డు తిరగరాశారు పోచారం శ్రీనివాసరెడ్డి. బాన్స్వాడ నుంచి బంపర్ విక్టరీ సాధించారు ఆయన. స్పీకర్ సార్ గెలిచారు. కానీ గతంలో డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించిన పద్మా దేవేందర్ రెడ్డి మెదక్లో ఈసారి ఓడిపోయారు. అయితే అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే సంఖ్య పెరిగింది. బీఆర్ఎస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, లాస్యా నందిత గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి సీతక్క, కొండా సురేఖ, పద్మావతి రెడ్డి, యశస్విని, మట్టా రాగమయ్యి, చిట్టం పర్ణికారెడ్డి విజయం సాధించారు. ఇక బీజేపీ గెలిస్తే బీసీ సీఎం ఛాన్స్ వాళ్లకే అనుకుంటే బండి సంజయ్, ఈటెల ఆ ఇద్దరు ఓడిపోయారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తెలంగాణ దంగల్ ఫలితాలపై జరుగుతున్న చర్చల్లో రెడ్డి సిగ్నల్. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, యశస్వి రెడ్డి, బీఆర్ఎస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఇలా అన్ని పార్టీల నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లు 43 మంది విజయం సాధించారు. అంటే సభలో రెడ్డి సామాజిక వర్గం ప్రాధాన్యత 36% అన్నమాట. ఇక ఎమ్మెల్యేలుగా గెలిచిన నలుగురు ఎమ్మెల్సీలు శ్రీహరి, కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డిలో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. ఇప్పుడు ఎమ్మెల్సీలుగా ఆ నలుగురి రాజీనామా అనివార్యం. ఈ నేపథ్యంలో త్వరలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బెల్ మోగే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రక్రియ ప్రారంభమైనట్టు తెలుస్తోంది.